నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 3D ప్రింటింగ్ గురించి నేర్చుకుంటాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ జనరల్ టర్మ్స్ 3D ప్రింటింగ్, 3D ప్రింటింగ్. అసలు ఈ 3D ప్రింటింగ్, ఇంకా పర్టికులర్ చెప్పాలంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏంటి? సో దానికన్నా ముందు మనం చూడాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడం, అది మ్యానుఫ్యాక్చరింగ్ అంట. దీంట్లో బోల్డ్ రకాలు ప్రాసెస్ ఉంటాయి, కానీ మనం కొన్ని దాని గురించి ముందు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు వుడ్ ఉంది, ఈ వుడ్ని ఎలా తయారు చేస్తారు? మన ఈ ఐడల్ ఉంది, సారీ, ఈ ఐడల్ని ఎలా తయారు చేస్తాం? ఒక వుడ్ తీసుకొని దాన్ని, ఒక నార్మల్ వుడ్ని తీసుకొని మనకు కావాల్సిన షేప్లో దాన్ని చెక్కుతాం. సో అలా తయారు చేస్తాం, అదొక మెటర్. ఇంకోటి మనం జనరల్గా వినాయక చవితి అప్పుడు చూస్తూ ఉంటాం, వినాయక విగ్రహం తయారు చేయడానికి జనాల దగ్గర మోల్డ్ ఉంటుంది, దాంట్లో ఏం చేస్తారు, మట్టి పోసి ఇలా ప్రెస్ చేయగానే నాకు కావాల్సిన వినాయక విగ్రహం వస్తుంది, అదొక మెథడ్. సో ఇవన్నీ జనరల్గా పాత్ మెథడ్స్. ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి లేటెస్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఇచ్చాను, ఏంటి, నాకు ఒక సిలిండర్ తయారు చేయండి, ఒక 10 మీటర్స్ హైట్ ఉన్న సిలిండర్. ఇది తయారు చేయడానికి నేను మీకు ఏమి ఇచ్చానంటే, చిన్న చిన్న సిలిండర్స్ ఇచ్చాను, దాని హైట్ 1 మీటర్. కానీ మీకు నాకు తయారు చేసి ఇవ్వాల్సింది 10 మీటర్స్ హైట్ ఉన్న సిలిండర్. మీరు ఏం చేస్తారు, ఈ 1 మీటర్ హైట్ ఉన్న సిలిండర్స్ని తీసుకొని ఒక తర్వాత ఒకటి లేయర్గా పెడతారు, అప్పుడు నాకు 10 మీటర్స్ హైట్ ఉన్న సిలిండర్ వచ్చేస్తుంది కదా. సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతే, ఒక చిన్న లేయర్ తీసుకొని దానిపైన ఇంకో లేయర్, దానిపైన ఇంకో లేయర్, అలా నెమ్మ నెమ్మ పైకి పోతూ మనకు కావాల్సిన షేప్లో తయారు చేస్తాం. దీన్నే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఎడిటివ్ అని ఎందుకు పేరు వచ్చింది, ఒక లేయర్ తో ఇంకో లేయర్ యాడ్ చేస్తాం, ఇక్కడ ఏం సబ్ట్రాక్షన్ అయ్యి లేదు, అందుకోసమని ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పేరు. సో ఇది మేజర్ ఐడియా ఆఫ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు అనుకోవచ్చు, ఇది ఎందుకు కావాలి, అది పాతది కూడా ఉంది, ఇది చాలా కాస్ట్లీగా ఉంది, ఎందుకంటే కంప్యూటర్స్ వాడాలి, కటింగ్ ఇవన్నీ అంత కంప్యూటర్స్లోనే అవుతుంది, సో ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు వాడాలంటే, ఏదంటే ఇప్పుడు పాతవి వాడుకొని తయారు చేసు, కానీ ఏదైనా ఆబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు నేను ఒక హార్ట్ని, మనిషి హార్ట్ని ప్రింట్ చేయమన్నాను, తయారు చేయమన్నాను, మీరు ఎలా, వీటిలో ఇదేంటి మట్టి వేసుకొని చేయలేం కదా, కష్టం. కానీ 3D ప్రింటింగ్ యూజ్ చేసి తయారు చేయొచ్చు. ఇజ్రాయిల్లో కొంతమంది సైంటిస్ట్ కూడా ప్రింట్ చేసి మరీ చూపించారు. సో చాలా కాంప్లెక్స్ షేప్స్, చాలా కష్టం వాటిని సింపుల్గా ఈ 3D ప్రింటింగ్తో మనం తయారు చేయగలుగుతాం, అది మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, వావ్ ఇంత ఫీచర్స్ ఉన్నాయి కదా, మరి ఇది ఈ పాత మ్యానుఫ్యాక్చర్ అని తీసేస్తాంటే, ఎస్ అని చెప్పలేం, నో అని చెప్పలేం, ఆన్సర్ మధ్యలో ఉంది. ఎందుకంటే ఇది ఎడిషన్, ఇది ఒక దానికి ప్లస్ అవుతుంది, దాన్ని ఫుల్గా రీప్లేస్ చేయలేం. ఇంకా మనం స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చర్ అనేది వెల్డింగ్కి నెక్స్ట్ స్టేజ్ అది. సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చర్ అనేది అసలు కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చర్ని మొత్తం రీప్లేస్ చేయలేదు. కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రెండు ఉంటుంది అది. థ్యాంక్ యూ.